నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2024 జనవరి 22న అంటే సోమవారం రోజున బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చాలా అద్భుతంగా జరిగింది. అయోధ్య బాల మందిరంలో ప్రతిష్ఠించిన బాలరామయ్య రూపం భక్తులను తన్మయాన్ని గురి చేస్తుంది. రామయ్య చిన్నప్పుడు ఇలానే ఉంటాడా అనేలా జీవం ముట్టిపడేలా తీర్చిదిద్దారు. అయోధ్య బాలరామయ్యను చూస్తుంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయనను రోజంతా అలాగే చూడాలనిపించే చూడముచ్చటిగా ఉన్నాడు ఆ బాలరాముడు. ఆ ముఖంలోని చిరునవ్వు, ఆ కళ్ళల్లోని తేజస్సు, ఆ బాలరాముని చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఆ బాలరామయ్య కళ్ళు మన అందరినీ సంతోషంగా చిరునవ్వుతో చూస్తున్నట్లంత అద్భుతంగా ఉన్నాడు. మరి అంతటి అద్భుతమైన ఆ బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దిన ఆ శిల్ప కళాకారుని గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్యలో రామలల్ల విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ట చాలా ఎదురుచూడడంతో విగ్రహం యొక్క శిల్పి అరుణ్ యోగిరాజ్ తనను తాను భూమిపై అత్యంత అదృష్టవంత వ్యక్తి అని పిలుచుకున్నాడు. ఇప్పుడు వెలుగులో ఉన్న ఈ ప్రఖ్యాత శిల్పి శిల్పుల వారసత్వం నుండి వచ్చారు మరియు గతంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వివిధ శిల్పాలను సృష్టించారు. అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్ అగ్రహారానికి చెందినవాడు. 5 తరాల శిల్పులకు కుటుంబానికి చెందినవారు. ఆ ప్రఖ్యాత తాత బసవన్న శిల్పి మైసూర్ రాజుచే పోషించబడ్డాడు. కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ అరుణ్ యోగిరాజ్ మొదట్లో శిల్పకళను పూర్తి స్థాయి వృత్తిగా తీసుకోలేదంట. మాస్టర్ డిగ్రీ పొందిన తర్వాత అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశారంట. కొంతకాలం తర్వాత అతను 2008లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు మరియు పూర్తి సమయం శిల్పకళలపై తన అభిరుచిని కొనసాగించారు. అరుణ్ యోగిరాజుకు విజేతతో వివాహం జరిగింది మరియు ఇద్దరు తోబుట్టులు కూడా ఉన్నారు. ఇండియన్ గేట్ వెనుక అమర్ జవాన్ జ్యోతి వెనుక పందిరిలో 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ ప్రముఖంగా చెక్కారు. అరుణ్ యోగిరాజ్ 2021లో ప్రారంభించబడిన కేదార్నాథ్లో 12 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా చెక్కారు. అరుణ్ యోగిరాజ్ ఇతర రచనలో మైసూర్లోని కేఆర్ నగర్లో 21 అడుగుల ఏకశిలా రాతి హనుమంతుని శిల్పం ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 15 అడుగుల ఏకశిలా తెల్లని పాలరాతి శిల్పం, శ్రీరామకృష్ణ పరమహంస 10 అడుగుల ఏకశిలా తెల్లని పాలరాతి శిల్పం, 15 అడుగుల ఏకశిలా తెల్ల పాలరాతి శిల్పం మైసూర్లోని 11 అడుగుల పీఠంతో కూడిన మహారాజా జయ చామరాజేంద్ర వడయార్ మరియు 11 అడుగుల ఆధునిక రాతి శిల్పం మైసూర్లో 5 అడుగుల గరుడ విగ్రహాన్ని, కేఆర్ నగర్లో 7 అడుగుల ఎత్తైన యోగ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా చెక్కారు. పంచముఖి గణపతి, మహావిష్ణువు, బుద్ధుడు, నంది స్వామి, శివబాలయోగి స్వామి, శివకుమార మరియు బనశంకరి శిల్పాలను సృష్టించినందున అతని శిల్పాలు వివిధ దేవాలయాల్లో కూడా కనిపిస్తాయి. అయోధ్యలోని రామ మందిరానికి చేరుకున్న అరుణ్ యోగిరాజ్ ఇలా అన్నాడంట, నేను భూమిపై అత్యంత అదృష్టవంతుణ్ణి అని భావిస్తున్నాను. అలాగే నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు మరియు రామ్ లల్లా యొక్క ఆశీర్వాదాలను కూడా లెక్కించాను. కొన్నిసార్లు నేను కలలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు అని అన్నారు. అయోధ్యలో అందాల బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి నేను మీకు కొన్ని విషయాలు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.